ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలపరుస్తామని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఏపీ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన 150 నియోజకవర్గాల్లో కమిటీ నియామకాలు జరిగాయని 269,000 మందిని ఎంపిక చేశామన్నారు. తమ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కేవీపీ బిల్లుకు రాజకీయ పక్షాల మద్దతు కూడగడతామని రఘువీరా తెలిపారు. తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. నల్గొండ జిల్లాలో ఆ పార్టీలో అత్యంత ప్రభావం చూపగలిగే కోమటిరెడ్డి బ్రదర్స్ గులాబీ గూటికి చేరే అవకాశం ఉంది. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డి జూన్ మొదటి వారంలో కేసీఆర్ సమక్షంలో కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కారెక్కనున్నారని వారి అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే అనుచరులతో చర్చించినట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టాలనే యోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి సోదరులు దూరంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి సోదరులు వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే ఉంటానంటూ పార్టీ మారే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పారు. అయితే టీఆర్ఎస్ లోకి వెళ్తున్నారంటూ వస్తున్న ఈ వార్తలపై కేవలం రాజగోపాల్ రెడ్డి మాత్రమే స్పందించారు. వెంకటరెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయమైనట్లేనని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే అన్న ఓ పార్టీలో తమ్ముడు మరో పార్టీలో ఉన్నట్టు అవుతుందని కోమటిరెడ్డి అనుచరులు చెప్పుకుంటున్నారు. అనుచరులతో ఇప్పటికే వెంకటరెడ్డి తన మనోగతాన్ని చెప్పినట్లు టీఆర్ఎస్ లో చేరికను వారు కూడా ఆమోదించినట్లు తెలుస్తోంది.